78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ దేశంలో 1037 మంది పోలీస్, ఫైర్, హోంగార్డ్, సివిల్, డిఫెన్స్ సిబ్బందికి గ్యాలంటరీ, సర్వీస్ మెడల్స్ అందించనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డును అందిస్తున్నట్టు తెలిపింది. రాష్ట్రపతి అవార్డును దేశం మొత్తంలో ఒకే ఒక్క పోలీస్ అధికారి యాదయ్యకు దక్కడం విశేషం. కాగా హెడ్ కానిస్టేబుల్ యాదయ్య 2022లో ఓ చోరీలో కేసులో ధైర్యంగా వ్యవహరించారు. ఈ సమయంలో ఆయన కత్తిపోట్లకు గురై 18 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. గ్యాలంటరీ అవార్డు వరించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న యాదయ్యతో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. అత్యున్నతమైన ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డు పొందిన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే దేశంలోని పోలీస్ శాఖలో తెలంగాణకు మాత్రమే ఈ అవార్డు లభించింది. అయితే యాదయ్య గారు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్లీ మీకు కంగ్రాచులేషన్స్ అండి సాక్షి టీవీ తరఫున. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో దేశంలోనే మన తెలంగాణకి ఈ అవార్డు లభించింది పోలీస్ శాఖలో, ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. ఆనందం చెప్పలేను. ఆనందం అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ఇండియన్ లెవెల్లో మనకు రావడము, ఎంత పెద్ద ఆఫీసర్లు ఉన్నారో అదంతా ఉంటారు కదా, అందులో నాకు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో అంటే ఇది ఒక చైన్ స్నాచింగ్ కేసులో మీకు ఈ అవార్డు లభించినట్టుకు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆ సమయంలో మీరు పడిన ఇబ్బందులు కానీ ఏంటండి, దాని గుర్తింపుగా కూడా ఇప్పుడు ఇంత పెద్ద అవార్డు వచ్చింది మీకు? నేను చైన్ స్నాచింగ్ అయినది అయిన దానిలో ఆ క్రమంలోనే ఆఫెండర్లు పట్టుకోవడానికే బయలుదేరినాము. మరుసటి రోజు సేమ్ అదే వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ అఫెండర్స్ వచ్చారు, వాళ్ళని పట్టుకున్నాము. పట్టుకున్న చేజింగ్ సమయంలో నేను ఒక అఫెండర్ని పట్టుకోవాలని చేజ్ చేసినాము. ఆ క్రమంలో అతని దగ్గర కత్తి ఉంది మాకు తెలియదు అన్నట్టు. ఆయన ఆ పట్టుకొని ఉండే టైంలో కత్తితో కొట్టినా కూడా వదిలిపెడితే మళ్ళీ ఇంకెక్కడ చేయగలుగుతాడు, చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపో దొరకడు కదా అనే క్రమంలో కొద్దిగా రిస్క్ తీసుకొని చేయడం జరిగింది. సో ఎవరైనా పోలీస్ శాఖలో పనిచేసే వాళ్ళు వాళ్ళ సర్వీస్లో ఖచ్చితంగా ఇలాంటి ఒక అవార్డు రావాలని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. అయితే అది మీకు లభించింది కదండి, డిపార్ట్మెంట్ నుంచి కానీ మీ ఫ్యామిలీ నుంచి కానీ మీకు ఎటువంటి సపోర్ట్ కానీ మద్దతు లభిస్తుంది? ఇది రావడం చాలా చాలా అరుదు, చాలా చాలా గ్రేట్ మేడం. ఇప్పుడు నేను ఎంటైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, మీడియా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేసి నన్ను సపోర్ట్ చేసినందుకే నేను బ్రతికి ఉండొచ్చు. ఒకటి ఆ సపోర్ట్ తోటి ఇప్పుడు కూడా నాకు ఇంత ఆనందం కూడా రావడానికి ఆనందం కూడా ఉంది మేడం. అది ఢిల్లీ నుంచి కాల్ వచ్చిందా అంటే మెడల్ కోసం ఏమన్నా కాల్ వచ్చిందా అండి? ఢిల్లీ నుంచి ఇంకా రాలేదు మేడం. అక్కడ నుంచే లెటర్ కన్ఫర్మేషన్ వచ్చేది, డీజీపీ సారు మాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతేగాని ఇంకా అక్కడ నుంచి ఇంకా కాల్స్ రాలేదు అక్కడ నుంచి. ఆల్ ది బెస్ట్ అండి, మరిన్ని అవార్డ్స్ కూడా మీకు వరించాలని కూడా సాక్షి టీవీ నుంచి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నాం కదా మొత్తంగా ఈ మెడల్ రావడంతో కూడా హెడ్ కానిస్టేబుల్ యాదయ్య గారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి మెడల్ దేశంలోనే అతనికి లభించడం పట్ల కూడా ఎంతో ఆనందం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ స్థాయి నుంచి అందరూ కూడా అతన్ని మెచ్చుకుంటుంటే మాకు ఇది ఎంతో ఆనందంగా ఉందని కూడా చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.